the best! That calls for Carlsberg Elephant Club Glosses. Colgate Max Fresh ఘాటుగా ఉన్న తాజా దానం మీలో శక్తిని రేకెత్తనివ్వండి. ఘాటుగా ఎర్రగా తాజాగా. Colgate Max Fresh. అయితే మీతో ఇదేం చేస్తుంది? గ్లామ్ ముగ్గురు మహిళలను ఒక అద్దం ముందు చేతులెత్తి నిలబడమన్నారు. వాళ్ళు ఒప్పుకోలేదు. హేవీమువల్తో డార్క్ ప్యాచెస్ వస్తున్నాయనిగా. డవ్ వైట్నింగ్ డియోడరెంట్ పావు వంతు మాయిశ్చరైజింగ్ క్రీమ్ తో లోపలి దాకా పోషణమిస్తుంది, డార్క్ ప్యాచెస్ ను తొలగిస్తుంది. ఇంకా మీ చేతులను అద్దం ముందు ఎత్తండి. డవ్ వైట్నింగ్ డియోడరెంట్, నో మోర్ డార్క్ ప్యాచెస్. లిప్టన్ గ్రీన్ టీ తో పాటు చేసుకోండి మీ బిజీ డేని లైట్ గా. సాధారణ టీ తో పోలిస్తే లిప్టన్ గ్రీన్ టీ లో ఉన్నాయి జీరో క్యాలరీస్. ప్రతి కప్పు ఇస్తుంది మీకు లైఫ్ యాక్టివ్ అనుభవం. లైఫ్ గా యాక్టివ్ గా అనుభూతి చెందండి లిప్టన్ గ్రీన్ టీ. నాకు వారసత్వంగా లభించింది ఆశీర్వాదాలే, గొప్ప పేరు కాదు. కానీ నాకు ఇంకా ఎక్కువ కావాలనుకున్నాను. ప్రపంచం నిద్రపోతుంటే నేను మేల్కొనేవాణ్ణి, నాకు నేనే మెచ్చుకునేవాణ్ణి, నాకు నేనే తిట్టుకునేవాణ్ణి. యాక్టింగ్ ఏ జీవితంగా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ తోడై సాగిపోయా. అలా ఈ రోజు మీ ముందున్నా బాచాగా. మగవారి కఠినమైన చర్మం కోసం తయారు చేయబడింది కొత్త ఫేర్ అండ్ హ్యాండ్సమ్. ఇది ఎక్కువ స్కిన్ పెనట్రేషన్, ఎక్కువ ఆయిల్ కంట్రోల్, ఎక్కువ స్వెట్ కంట్రోల్, ఎక్కువ సన్ కంట్రోల్ చేస్తూ ఎక్కువ ఫెర్నెస్ ఇస్తుంది. ప్రపంచం నెంబర్ వన్ ఇమామి ఫేర్ అండ్ హ్యాండ్సమ్. ఎందుకంటే మగవారికి కావాలి ఎక్కువ ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఫేర్నెస్ క్రీమ్ తో ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఇన్స్టెంట్ ఫేర్నెస్ ఫేస్ వాష్ ఉచితం. Calls for Carlsberg Elephant Club Glosses. నాకు వారసత్వంగా లభించింది ఆశీర్వాదాలే, గొప్ప పేరు కాదు. కానీ నాకు ఇంకా ఎక్కువ కావాలనుకున్నాను. ప్రపంచం నిద్రపోతుంటే నేను మేల్కొనేవాణ్ణి, నాకు నేనే మెచ్చుకునేవాణ్ణి, నాకు నేనే తిట్టుకునేవాణ్ణి. యాక్టింగ్ ఏ జీవితంగా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ తోడై సాగిపోయా. అలా ఈ రోజు మీ ముందున్నా బాచాగా. మగవారి కఠినమైన చర్మం కోసం తయారు చేయబడింది కొత్త ఫేర్ అండ్ హ్యాండ్సమ్. ఇది ఎక్కువ స్కిన్ పెనట్రేషన్, ఎక్కువ ఆయిల్ కంట్రోల్, ఎక్కువ స్వెట్ కంట్రోల్, ఎక్కువ సన్ కంట్రోల్ చేస్తూ ఎక్కువ ఫెర్నెస్ ఇస్తుంది. ప్రపంచం నెంబర్ వన్ ఇమామి ఫేర్ అండ్ హ్యాండ్సమ్. ఎందుకంటే మగవారికి కావాలి ఎక్కువ ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఫేర్నెస్ క్రీమ్ తో ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఇన్స్టెంట్ ఫేర్నెస్ ఫేస్ వాష్ ఉచితం. మమ్మీ చెబుతోంది ఒక నిమిషం సేపు చేతులు కడుక్కోమని, లేకపోతే క్రీములు పోవని. కడుగుతూనే ఎందుకు కడుగు, కడుగుతూనే ఎందుకు బంటి? సాధారణ సబ్బుకు నిమిషం పడుతుంది, కానీ లైఫ్ బాయ్ లిక్విడ్ హ్యాండ్ వాష్ ఇస్తుంది క్రిమిల నుంచి 99.9% సురక్షత కేవలం 10 సెకండ్లలో. కడుగుతూనే ఉండు, కడుగుతూనే ఉండు. అరే చిన్న బంటి, మీ సబ్బు కూడా స్లో అయ్యింది. లైఫ్ బాయ్ సూపర్ ఫాస్ట్ హ్యాండ్ వాష్ చిన్న ప్యాక్ కేవలం 25 రూపాయలు. లిప్టన్ గ్రీన్ టీ తో పాటు చేసుకోండి మీ బిజీ డేని లైట్ గా. సాధారణ టీతో పోలిస్తే లిప్టన్ గ్రీన్ టీలో ఉన్నాయి జీరో క్యాలరీస్. ప్రతి కప్పు ఇస్తుంది మీకు లైఫ్ యాక్టివ్ అనుభవం. లైఫ్ గా యాక్టివ్ గా అనుభూతి చెందండి లిప్టన్ గ్రీన్ టీ. శుద్ధమైన గంధంతో మెరిసే మైమరిపించే ముఖం కోసం ఇప్పుడు పాండ్స్ శాండిల్ టాల్క్ తో పొందండి పాండ్స్ వైట్ బ్యూటీ శాషే ఉచితంగా. ఇండియాలో అంతటా ప్రజలు వాడుతున్నారు ఏరియల్ ఒక్క ఉతుకుగల శుభ్రతను. శారీ బిజినెస్ అది, ఏదో సైడ్ గా చేస్తున్నాను. ఫుల్ టైమ్ గా చేసుకోవాలని కోరిక. మా వారిని వాషింగ్ మెషిన్ కొనమన్నాను, దీంతో నా పనిపై ఎక్కువ టైం ఇవ్వగలను. మునుపటి డిటర్జెంట్ నాకు అస్సలు నచ్చలేదు, మరకలు పోవు, బాధ అనిపించేది. శారీ బిజినెస్ పై కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సేల్స్ పెంచుకోవాలి అంటే ఎల్లప్పుడూ నవ్వుతూ ప్రెజెంటబుల్ గా ఉండాలి. ఓనాడు నా చెల్లెలు ఏరియల్ మ్యాటిక్ ఇచ్చింది. ఏరియల్ ఇండియా యొక్క మొండి మరకలను తొలగిస్తుంది ఒక్క వాష్ లోనే. ఇది సాధారణ డిటర్జెంట్ 3 ఉతుకులలో కూడా తొలగించలేదు. ఏరియల్ మ్యాటిక్ యూజ్ చేయడం వల్ల నా బిజినెస్ కూడా బాగా పెరిగింది. టెన్షన్ లేకుండా కస్టమర్స్ తో నవ్వుతూ బిజినెస్ లో మనసిస్తున్నాను. ఏరియల్ ఇండియా యొక్క మొండి మరకలను ఒక వాష్ లో తొలగిస్తుంది. హాయ్, ఆర్ యు న్యూ హియర్? నేను చూపించనా? ప్లీజ్.
మ్యాజిక్ టాల్క్ ఒక సమూహ పరిచే పరిమళంతో. హే ప్రియా, కంగ్రాట్స్. మరి తీసుకురండి మీ లవ్ స్టోరీలో ఒక కొత్త ట్విస్ట్. అరే బాబ్, పాండ్స్ మ్యాజిక్ టాల్క్. ఇప్పుడు పాండ్స్ మ్యాజిక్ టాల్క్ తో పొందండి పాండ్స్ వైట్ బ్యూటీ సాషే ఉచితంగా. నాకు వారసత్వంగా లభించింది ఆశీర్వాదాలే, గొప్ప పేరు కాదు, కానీ నాకు ఇంకా ఎక్కువ కావాలనుకున్నాను. ప్రపంచం నిద్రపోతుంటే నేను మెలుకునేవాణ్ణి, నాకు నేనే మెచ్చుకునేవాణ్ణి, నాకు నేనే తిట్టుకునేవాణ్ణి. యాక్టింగ్ ఏ జీవితంగా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ తోడై సాగిపోయా. అలా ఈ రోజు మీ ముందున్నా. మగవారి కఠినమైన చర్మం కోసం తయారు చేయబడింది కొత్త ఫేర్ అండ్ హ్యాండ్సమ్. ఇది ఎక్కువ స్కిన్ పెనట్రేషన్, ఎక్కువ ఆయిల్ కంట్రోల్, ఎక్కువ స్వెట్ కంట్రోల్, ఎక్కువ సన్ కంట్రోల్ చేస్తూ ఎక్కువ ఫెర్నెస్ ఇస్తుంది. ప్రపంచపు నెంబర్ వన్ ఇమామి ఫేర్ అండ్ హ్యాండ్సమ్. ఎందుకంటే మగవారికి కావాలి ఎక్కువ. ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఫేర్నెస్ క్రీమ్ తో ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఇన్స్టెంట్ ఫేర్నెస్ ఫేస్ వాష్ ఉచితం. రోష్ని, రోషిని నుంచి డాక్టర్ రోషిని చేసే కళని నిజం చేయడానికి ఇది మా చిన్న ఆరంభం. దీనిలో 1/2 గ్లాసు పాలకు సమానమైన కాల్షియం మరియు 75 గ్రాముల బాదంలో ఉండేదానికి సమానమైన ఐరన్ పెద్ద కళలకి సరైన ప్రారంభం. ఆర్లిక్స్ యొక్క డైలీ ప్యాక్. 10 మందిలో 6 గురు కలర్ ఎందుకు వేసుకోరు? అన్నచువల్ గా ఉంటుంది. ఇప్పటిక వద్దు, వచ్చేసింది గోద్రేజ్ యొక్క బెస్ట్ ఎవర్ హెయిర్ కలర్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్. బెస్ట్ ఎందుకంటే ఇందులో ఉన్న ఆలో ఇంకా మిల్క్ ప్రోటీన్ ఫార్ములా జుట్టు అవుతుంది సాఫ్ట్, షైనీ, ఇంకా నాచురల్ లుకింగ్. అన్నిటికంటే గొప్ప విషయం 30 రూపాయలకే గోద్రేజ్ ఎక్స్పర్ట్ రిచ్ క్రీమ్. బెస్ట్ ఎవర్ హెయిర్ కలర్. సాండిల్ టాల్క్ శుద్ధమైన గంధంతో మెరిసే మైమరిపించే ముఖం కోసం ఇప్పుడు పాండ్స్ సాండిల్ టాల్క్ తో పొందండి పాండ్స్ వైట్ బ్యూటీ సాషే ఉచితంగా. వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. రెవెన్యూ లోటు ఉందంటూ ప్రజలను బెంబేలెత్తిస్తున్న సీఎం చంద్రబాబుకు ఆ మాట ఎన్నికల సమయంలో తెలియదా అని ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రుణమాఫీ చేసి తీరుతామని పదే పదే హామీలు గుప్పించిన టీడీపీ ఇప్పుడు కమిటీ అంటూ ఎందుకు కాలయాపన చేస్తుందని నిలదీశారు. బ్యాంకులేమో రుణాలు ఇవ్వడం లేదు, పాత రుణాలు కడితే తప్ప కొత్త రుణాలు మేము ఇవ్వబోమని చెప్పి బ్యాంకులు చెప్తా ఉన్నాయి. రైతులకు దిక్కుదోచని పరిస్థితి. కాలయాపన చేయకుండా రైతులకు తోడుగా నిలవమని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష. ప్రతిపక్షం అంటే ప్రతిదీ విమర్శించేది కాదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినందుకు చంద్రబాబుకు అభినందనలు తెలిపిన జగన్ రాష్ట్రాన్ని అభివృద్దిలోకి తీసుకువెళ్లే ప్రతి చర్యకు మద్దతిస్తామని ప్రకటించారు. ప్రజల్లో నిరాశ నిస్పృహలను పెంచవద్దని సూచించారు. అంతా జరిగిపోయింది నిరాశ నిస్పృహలకి నెట్టేయడం కాదు, లీడర్షిప్ అన్నది కాన్ఫిడెన్స్ ఇవ్వడం, మన బలాన్ని ఏదో మన బలాలని ఏమిటో గమనించడం, నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలను ఇంకా అభివృద్దిలోకి నడిపించడం అన్నది. ఏపీ అసెంబ్లీ ఉపసభాపతిగా మండలి బుద్ధప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్ గా బుద్ధప్రసాద్ ఎన్నికైనట్లు సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. అటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వంలో ఉండే ఉద్యోగాలు ఏవైతే అవసరం ఉన్నాయో, ఖాళీలు ఉన్నాయో, అవన్నీ రిక్రూట్ చేస్తున్నాయి. భవిష్యత్తులో 100% నిరుద్యోగులకు ఉపాధి కల్పించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 7 నుంచి ఆగస్టు 14 వరకు బడ్జెట్ సెషన్ జరగనుంది. జూలై 8 రైల్వే బడ్జెట్, జూలై 10 దేశ వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు. తెలంగాణ రాష్ట ఏర్పాటు తర్వాత మొదటి పరిశ్రమకు పునాదిరాయి పడింది. ఆదిపట్లలో విమాన పరికరాల పరిశ్రమకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 500 కోట్ల వ్యయంతో డార్నియర్ విమాన పరికరాల పరిశ్రమ ఆదిపట్లలో ఏర్పాటు కానుంది. Industrial policy will be announced soon after due consultation with all stakeholders like the CII, the FAPSI and the MSME Industry Association. సత్యం కేసులో విచారణ పూర్తయింది. తీర్పు తేదీని ఈ నెల 26 వెల్లడిస్తామని కోర్టు వెల్లడించింది. దాదాపు 4 ఏళ్లుగా సత్యం కేసు విచారణ సాగుతోంది.
గూగుల్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. జీతాలు పెంచినందుకో ప్రమోషన్లు ఇచ్చినందుకో కాదు, పుట్టినరోజునాడు మా నాన్నకు సెలవు ఇవ్వాలి అంటూ ఓ గూగుల్ ఉద్యోగి కూతురు చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన గూగుల్ ఏకంగా వారం రోజుల పాటు లీవ్ మంజూరు చేసింది. నార్త్ ఆఫ్రికన్ టీం అల్జీరియా సంచలన విజయం సాధించింది. పదే పదే దాడులతో కొరియన్లను ముప్పు తిప్పలు పెట్టింది. చివరకు 4-2 గోల్స్ తేడాతో అల్జీరియా జయభేరి మోగించింది. మరో మ్యాచ్ లో బెల్జియం రష్యాను 1-0 గోల్స్ తేడాతో ఓడించింది. ఈ విజయంతో బెల్జియం సెకండ్ రౌండ్ కు క్వాలిఫై అయింది. మరో మ్యాచ్ లో అమెరికా పోర్చుగల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. Was a very calm goal in the game as well, so we was a little bit of a surprise and confusion. And obviously with the falls of Lukaku and obviously the injuries of Ben Teke, then you know, it was important that he got him to do that goal, and Lukaku would do it himself. He's released the money, it's quick, he's a bit in between the two defenders here. Tonight! From Leggiani and Slimani. ప్రతిపక్షం అంటే ప్రతిదీ కూడా వ్యతిరేకించేదే ప్రతిపక్షం అన్నది ఆ నడివేక నుంచి, ఆ సాంప్రదాయం నుంచి మేము బయటికి రాదలుచుకున్నాం. అధ్యక్ష ఇక్కడ మేము ఒకటి చెప్పదలుచుకున్నాం, మా సహాయ సహకారాలు పూర్తిగా మీకుంటాయి, మంచి చేయండి, ఎన్నికల్లో మీరు చెప్పిన ప్రతి హామీని నెరవేర్చండి, ప్రజలకు మీరు ఇచ్చిన ప్రతి హామీను నెరవేరుస్తూ మీరు ముందుకు వెళ్ళండి, అన్ని రకాలుగా సహాయ సహకారాలు మేము అందిస్తాం, తీసుకోండి అని కూడా మీ అందరికీ అధికార పక్షంలో ఉన్న అధికార పార్టీకి నేను మీ తరపు నుంచి ఇవాళ చెప్పడం కూడా జరుగుతా ఉంది. ఇక్కడ ఒకటి నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఇంతకుముందు నా గౌరవనీయులైన మా దివంగత నేత మా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవాడు, ఆ మాటల నుంచి తనకు స్ఫూర్తి వచ్చింది అని కూడా తాను బాగా చెబుతూ ఉండేవాడు. తానెప్పుడు ట్రిస్ట్ విత్ డెస్టినీ అని ఒక స్పీచ్ ఉదాహరణగా కూడా తాను ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. జవహర్లాల్ నెహ్రూ గారు ఆన్ ద ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ మొట్టమొదటిగా పార్లమెంటును ఉద్దేశించి తాను ప్రసంగించిన ఉపన్యాసం గురించి అది ఎంతగా స్ఫూర్తినిచ్చింది తనకు అని మా దివంగత నేత ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. ఆ స్పీచ్లో నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు మహాత్మా గాంధీ గారిని ఉద్దేశించి కొన్ని వాక్యాలు చేశారు. ది అంబిషన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఆఫ్ ఆర్ జనరేషన్ ఈజ్ టు వైప్ ఎవ్రీ టియర్ ఫ్రమ్ ఎవ్రీ ఐ. దట్ మే బి బియాండ్ అస్ బట్ యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఆర్ టియర్స్ అండ్ సఫరింగ్ సో లాంగ్ ఇస్ అవర్ వర్క్ అన్ఫినిష్డ్ అని కంటిన్యూ చేస్తూ మరో 15 నిమిషాలు ఉంటుంది అని చెప్పినా కూడా ఈరోజు వాయిదా వేసినటువంటి తీరు చాలా బాధాకరం. కనీసం నిలబడి మాట్లాడుతున్నటువంటి నాయకుడితో నువ్వు కంటిన్యూ చేస్తావా అన్న మాట కూడా అడగకుండా చూసే విధానం, ఆ చేసినటువంటి విధానము సరైనది కాదు. మేమెప్పుడు కూడా ఆ చైర్ను గౌరవిస్తాం, ఆ సీట్ను గౌరవిస్తాం. దాని కారణంతోనే ఎన్ని పొలిటికల్ అప్లికేషన్స్ ఉన్నా కూడా రాజకీయ పార్టీ ముద్ర ఉండకూడదు అని చెప్పి సహకరించినటువంటి వ్యక్తులము, సహకరించినటువంటి పార్టీ మాది. కానీ వాళ్ళు కూడా ఆలోచన చేయాలి, సాంప్రదాయాలు కాపాడాలి, వ్యక్తుల యొక్క గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఆ చైర్లో కూర్చున్నటువంటి వ్యక్తులకు ఉంటుంది. సీనియర్లు అన్ని తెలిసినటువంటి వ్యక్తులకు ఇంతకన్నా కూడా చెప్పాల్సింది ఏమి ఉండదు. ఈరోజు గవర్నర్ ధన్యవాదాలు జరిపే తీర్మానం పైన మాట్లాడుతున్నప్పుడు అడ్డుగోలుగా
గవర్నర్ మెన్షన్ చేసినటువంటి పాయింట్స్ పైన చెప్దాము అన్న ఆలోచన లేకుండా వ్యక్తులపైన టార్గెట్ చేసి మాట్లాడుతుండడము, లేని అబద్దాలను తెలిసి కూడా ఏదో టైంపాస్ కావాలి అని చెప్పి హౌస్ లో మాట్లాడుతున్నటువంటి తీరు చాలా అభ్యంతరకరం. నరేంద్ర గారు మాట్లాడుతూ కడపలో ఇప్పుడే బ్రాహ్మణీ స్టీల్స్ లేక ఆ పరిశ్రమ ఆగిపోయి అక్కడ ఎంతో ఆశలు పెంచుకున్న వేలాది మంది నిరాశతో ఉంటే వాళ్లకు భరోసా కల్పించే విధంగా మాట్లాడకుండా అక్కడ ఏదో జరిగిపోయింది, ఈరోజు గత 2-3 సంవత్సరాలు డిమాండ్ చేస్తున్నాం ఆ భూమిని స్వాధీనం చేసుకుని త్వరగా సెయిల్కో ఇంకొకరికో ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయమని దానిపైన ఏదైనా చెప్తారని ఆలోచన చేస్తే అసలు ఆ భూమిని పెట్టి 300 కోట్లు అప్పు తీసుకున్నారని చెప్పి ఆరోపణ చేశారు. అయ్యా గాలి జనార్దన్ రెడ్డి గారితో రిలేషన్ మెయింటైన్ చేయడానికో లేకపోతే ఇంకొక రకంగానో మీరు సింగపూర్ లో కలిసినటువంటి ఆరోపణ మేము చేశాం, దాన్ని నిరూపిస్తాం కూడా. అదే రకంగా లేనిదాన్ని చెప్పడం, కలెక్టర్ గారే చెప్పడం జరిగింది రీసెంట్ గా దీనిపైన ఎటువంటి లోన్ తీసుకోలేదు అని చెప్పి, కానీ 300 కోట్లు లోన్ తీసుకున్నామంటూ. అంటే మీరు ఆరోపణలు అన్ని కూడా ఇదే రకంగా ఉంటాయి, వాళ్ళ దగ్గర డేటా ఉండదు, ఊరికే మభ్యపెట్టడానికి మోసపెట్టడానికి ఎంతసేపు సభను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే సీరియస్నెస్ లేదు అని చెప్పి దీంతో నిరూపణ అవుతోంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ప్రతి అంశం కూడా గవర్నర్ ప్రసంగంలో ఉన్నటువంటి పాయింట్ని తీసుకొని ప్రతి అంశం కూడా స్టాటిస్టిక్స్ తో తన సొంతంగా ఇచ్చినటువంటి డేటా కాకుండా సిఎస్ఓ సెస్ కాకు ఇటువంటి రిపోర్ట్స్ అన్నింటినీ బేరీజ్ చేసుకుని ప్రతి అంశం క్షుణ్ణంగా చూపించినప్పుడు వాళ్లలో ఏం మాట్లాడినా తెలియక మళ్ళీ ఆరోపణలు 17 సార్లు ఇంటరప్ట్ చేశారు. ఇది వాళ్ళు సభకు ఇచ్చేటువంటి గౌరవం. ఎంతసేపు ఎదురుదాడికే సిద్ధపడతారు తప్పితే ఒక క్రమశిక్షణగా నిర్మాత్మకంగా ఉండాలి అన్న ఆలోచన వాళ్లకు లేదు అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతోంది. సీనియర్ నాయకునటువంటి చంద్రబాబు నాయుడు గారు అంత అనుభవం ఉంది అని చెప్తున్నటువంటి వ్యక్తి ఈరోజు జాబులు ఇన్ని పోతున్నాయి అని చెప్తే దానికి సరైనటువంటి సమాధానం లేకుండా హౌస్ లో నుంచి వెళ్ళిపోతారు. సీరియస్నెస్ లేదు, ఉద్యోగస్తుల పైన సీరియస్నెస్ లేదు, నిరుద్యోగం పైన సీరియస్నెస్ లేదు అని చెప్పి నీకు తెలుస్తోంది. మరొక అంశం, ఈరోజు షార్ట్ టైంలో అప్పటికప్పుడు నిన్న బిజినెస్ లో ఫైనలైజ్ చేసి 58 నుంచి 60 సంవత్సరాల ఉద్యోగస్తుల వయోపరిమితి పెంచడం జరిగింది. చాలా సంతోషం, ఇప్పటికైనా ఉద్యోగుల యొక్క బాధలు తను తెలుసుకుంటున్నందుకు, ఉద్యోగుల యొక్క ఆయన ప్రేమ రాజశేఖర గారికి ఎటువంటిది ఉంటుందో అందరికీ తెలుసు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారు మాట మాట్లాడకుండా ఆ బిల్లును వెంటనే సాయం చేయడమే కాకుండా దాన్ని అంగీకరించింది. గతంలో ఉద్యోగస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఐఆర్ విషయంలో కానీ పీఆర్సీ విషయంలో కానీ అత్యంతగా స్పందించినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఉద్యోగస్తులకు ప్రభుత్వానికి భారతిలాగా ఉండాలని చెప్పి వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసిన వ్యక్తి కూడా రాజశేఖర రెడ్డి గారే. చాలా సంతోషం, దీన్ని స్వాగతిస్తాం, మంచి కార్యక్రమం స్వాగతిస్తాం, కానీ ప్రభుత్వం చేసే దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలను ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. సీనియర్ లెజిస్లేటర్ అయినటువంటి యనమల రామకృష్ణుడు గారు హెచ్ఆర్ఐ హ్యూమన్ రిసోర్స్ అంటే హ్యూమన్ రిసోర్స్ ఇండెక్స్ పైన ఏవైతే 74 పారామీటర్స్ పైన ఉంటారో వాటిపైన ఈ రాష్ట్ర పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పాలనలో 10వ స్థాయికి దిగజారింది అని చెప్తే తాను ఏదో మాట్లాడాలని చెప్పి 15వ స్థానం అంటాడు. మేము డేటా చూపించి అక్కడ ముద్రించినటువంటి ఏదైతే ఒక ప్రభుత్వ సంస్థలు తయారు చేస్తాయో దాని ప్రకారం డేటా చూపించేస్తే మీరు నోటికి వచ్చి మాట్లాడుతున్నటువంటి విధానం ఇప్పటికైనా తెలుసుకోవాలి. అనుభవకులు ఉన్నారు కానీ రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ఒక మంచి పద్ధతిలో రాష్ట్రాన్ని పునర్నిర్మాణించుకోవడానికి మంచి పద్ధతిలో చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదే కాకుండా వాళ్ళు మేము సీనియర్స్ మేము ఇష్టం ప్రవర్తిస్తామనే తీరు కాకుండా మంచి వాతావరణంలో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గవర్నర్ ప్రసంగం పైన ధన్యవాద తీర్మానం జరుగుతున్న చర్చలో ఈనాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ శాసనసభ్యులు అందరూ కూడా సక్రమమైన రీతిలో మాట్లాడలేదనేది మా అభిప్రాయం. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రజల క్షేమం కోసం భద్రత కలిగించే విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపకుండా అభద్రతాభావం కలిగించే పద్ధతిలో మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇక రెండో విషయం, స్పీకర్ గారి గురించి మాట్లాడాల్సి వస్తే కనుక పూర్తిగా
ఈ 14వ శాసనసభకు సంబంధించి గతంలో ఏ స్పీకర్ ప్రవర్తించిన పద్ధతుల్లో సభతు తల్లి ప్రేమను మా పట్ల పూర్తిగా కనబరుస్తా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నప్పుడు 17 సార్లు సభ్యులు అంతరాయం కలిగించడం ఒక తప్పైతే చర్చను పూర్తిగా కానీక ముందే సభను రేపటికి వాయిదా వేస్తారన్న పద్ధతిని కూడా చెప్పకుండా అర్ధాంతరంగా సభను ముగించిన వైరం గతంలో 13 శాసనసభలు ఎప్పుడు కూడా జరిగి ఉండదు. ఇదే మొట్టమొదటిసారి జరిగి ఉంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఏదేమైనప్పటికీ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ గారు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలమైన వ్యక్తిగా ప్రవర్తించే తీరు అసందర్భంగా అవాంఛనీయమైన చర్యగా నేను భావిస్తా ఉన్నాం మేము. ఇక అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రతి సభ్యుడు కూడా అవహేళన ఆధారంలో మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట ప్రజలకు సంబంధించి గవర్నర్ ప్రసంగంలో ఎటువంటి అభివృద్ది ఫలాలను అందిస్తామనే విషయాన్ని చెప్పకుండా రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలను కూడా గౌరవప్రదంగా సూచించకుండా కేవలం విమర్శనా పాత్రను మాత్రం పోషించినారు. ఒక్క మాటలో పాత్రికేయులకు చెప్పాలి అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీని పాలకపక్ష పార్టీని రెండు పాత్రలను కూడా తెలుగుదేశం పార్టీనే పోషించింది. విమర్శ చేసే బాధ్యతను కూడా వాళ్లే తీసుకుంటా ఉన్నారు. అటు దెబ్బ కొట్టే బాధ్యత వాళ్ళదే, దెబ్బ తగిలిన తర్వాత వెన్నపూస రాసే బాధ్యత వాళ్ళదే. ఇది మంచి పద్ధతి కాదు. పూర్తిగా ప్రతిపక్ష పార్టీకి గౌరవాన్ని కల్పించాల్సిన బాధ్యత స్పీకర్కు ఉంది. తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి సంబంధించిన సభ్యులు ప్రతిపక్ష పార్టీ చేసే సూచనలను సలహాలను స్వీకరించాల్సిన బాధ్యత ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నిష్పక్షపాతంగా స్పీకర్ గారు వ్యవహరించారా? రేపు ఉదయం మళ్లీ ప్రతిపక్ష పార్టీ నాయకుడైన మా ప్రియతమ నాయకులకి మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తూ మిగతా తెలుగుదేశం పార్టీ సభ్యులను సభలో కంట్రోల్ చేసే బాధ్యతను కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానం మీద అధికార పక్ష శాసనసభ్యుడైనటువంటి ధూళిపాల నరేందర్ గారు, ఆయన ఒక అధికార పక్ష శాసనసభ్యుడిగా కాకుండా ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా, అంటే ఈ రాష్ట్రంలో ఉన్నది వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం అనేది విషయం మర్చిపోయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి లాగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష స్థానంలో ఉన్నట్టుగా ఆయన చెప్పినటువంటి మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. నూతనంగా ప్రభుత్వం గవర్నర్ ప్రసంగంలో గాని ఎన్నికల మేనిఫెస్టోలో గాని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చబోతా ఉన్నారో ఆ విషయాల జోలికి పోకుండా గతంలో 10 సంవత్సరాల కింద జరిగినటువంటి విషయాలన్నీ కూడా మరి ఆ సభలో ప్రస్తావించి వాళ్ల యొక్క వాళ్లు రేపు రాబోయేటటువంటి రోజుల్లో రాష్ట్ర ప్రజానీకానికి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మొండి చెయ్యి చూపించేటటువంటి విధంగా వాళ్ల యొక్క బేలతనాన్ని వాళ్లు చూపించుకోవడం జరిగింది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మరి ఈరోజు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించడం జరిగింది. వాళ్లు చాలా తక్కువగా చులకన భావంతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించడం జరిగింది. ఈరోజు ఆయన చేసినటువంటి ప్రసంగం చెప్పినటువంటి విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. అంతేకాకుండా మరి గతంలో కూడా ఎన్నికలకు ముందు జగన్ గారన్నా రాజశేఖర రెడ్డి గారి పేరన్నా కూడా తెలుగుదేశం వాళ్లు ఎంతో భయపడ్డారు. కానీ ఈరోజు ఎన్నికలైపోయి వాళ్ల ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎందుకో జగన్ గారంటే భయపడుతూ ఒక అభద్రతా భావంతో ఈరోజు తెలుగుదేశం నాయకులందరూ కూడా ప్రవర్తిస్తా ఉన్నారు. అంతేకాకుండా స్పీకర్ గారిని ఏకపక్షంగా ఏకగ్రీవంగా ఎన్నుకునేటటువంటి విషయంలో మేమందరం కూడా ఎంతో మా నాయకుడు జగన్ గారు కానీ మేమందరం కూడా
ఎంతో హుందాగా వ్యవహరించడం జరిగింది. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటటువంటి సందర్భంలో అధికార పక్షం వాళ్ళు అడ్డుదగులుతా ఉంటే దాన్ని నిరోధించాల్సినటువంటి స్పీకర్ గారు ఆయన యొక్క పాత్రని సక్రమంగా నిర్వర్తించలేదనేది మేమందరం కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నాము. అంతేకాకుండా శాసనసభ చరిత్రలో గాని పార్లమెంటరీ చరిత్రలో గాని ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శాసనసభలో మాట్లాడుతూ ఉంటే అర్ధంతరంగా మైకు కట్ చేసి స్పీకర్ గారు సభను వాయిదా వేయడం అనేది అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. రాబోయేటటువంటి రోజుల్లో స్పీకర్ గారు నిష్పక్షపాతంగా వ్యవహరించి సభను నడిపించాలని మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. అంతేకాకుండా రేపు ఉదయం సభ ప్రారంభంలో తిరిగి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్ గారికి మళ్ళా మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చిన తర్వాతనే సభను కొనసాగించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు శాసనసభలో స్పీకర్ గారి వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదు. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న సమయంలో 17 సార్లు తెలుగుదేశం పార్టీ సభ్యులు అంతరాయం కలిగించేదానికి ప్రయత్నాలు సాగిస్తే స్పీకర్ గారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ఉపన్యాసానికి అంతరాయం కలిగించే అధికార పక్ష సభ్యుల్ని ప్రోత్సహించేటట్టు వ్యవహరించడం నిజంగా బాధాకరం. స్పీకర్ గారి వైఖరి ఏమాత్రం సమంజసంగా లేదు. ఒక దశలో స్పీకర్ గారు ఒక అడుగు ముందుకేసి ప్రధాన ప్రతిపక్ష ఉపన్యాసానికి తానే సమాధానం చెప్పాలని చెప్పని ప్రయత్నం సాగించడం అసలు స్పీకర్ గారా లేక సూపర్సద్ గారు శాసనసభ వ్యవహారాల మంత్రి అనుకుంటున్నారా అర్థం కాని పరిస్థితి. శాసనసభ వ్యవహారాల మంత్రి మాట్లాడాల్సిన మాటల్ని స్పీకర్ స్థానంలో కూర్చొని తానే మాట్లాడటం నిజంగా ఏమాత్రం సమంజసం కాదు. అంతేకాకుండా ఆఖరికి ప్రతిపక్ష నేత మాట్లాడుతున్న సమయంలో ఎలాంటి ఉండయితం లేకుండా ఒక్కసారిగా అర్ధాంతరంగా సభను వాయిదా వేయటం బాధాకరం. ఈ యొక్క స్పీకర్ గారి చర్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంది. ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలని చెప్పని అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేత మాట్లాడే సమయంలో అధికార పార్టీ సభ్యులు సంయమనం పాటించాలని హుందాయుతంగా ఉండాలని ఆ హుందాయుతం అధికార పార్టీ శాసనసభ్యులు మరిచినట్లయితే అదే ప్రతిస్పందన ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చినట్లయితే శాసనసభకే అర్థం లేకుండా పోతుందని చెప్పని దయచేసి స్పీకర్ గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ సభా నాయకుడు దాకా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల దాకా అందరికీ మనవి చేసేది ఒకటే, సభని హుందాయుతంగా నడిపేదానికి ఏదైతే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఈ యొక్క ప్రభుత్వానికి సహకారం అందిస్తాం, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సూచనలు ఇస్తాం అని తెలియజేశారు. ఆ యొక్క సూచనల్ని సలహాలను తీసుకుని ముందుకు సాగాలని చెప్పని కోరుతూ ఉన్నాం. అమ్మా పొట్టలు నొప్పి తగ్గిపోతుందిలే, ఇదిగో ఇక్కడ ఇక్కడ కూడా. ఇక్కడ బయట తిన్న పిజ్జా బర్గర్లు ఉన్నాయి, మా నొప్పి పెడుతుందిగా. నాన్న మీకు కూడా ఇలాంటి నొప్పి చెదా? ఈ రోజులు ఆహారమే కాదు క్రిములు కూడా మరీ శక్తివంతం అయ్యాయి. ఇవి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక డయేరియా పొట్టనొప్పి. అయితే ఆర్ఎస్పీహెచ్ లండన్ సౌజన్యంతో పాటు కొత్త లైఫ్ బాయ్ 10 ఇన్ఫెక్షన్లను కలిగించే శక్తివంతమైన క్రిముల నుంచి రక్షణ. తెల్ల షెట్టికి ఎప్పటికీ తెల్లగా కనిపించదు. వాక్కయ్యా గొడుగు మ్యాన్, వచ్చేసింది టైట్ ప్లస్. మిగతా వాటితో పోల్చితే ఇది సగం కన్నా తక్కువ చాలు. ఉండి మురికిని వదలగొట్టి ఇస్తుంది వైట్ ప్లస్. టైట్ ప్లస్ సగం పౌడర్ తో కూడా ఇస్తుంది వైట్ ప్లస్. నాకు వారసత్వంగా లభించింది ఆశీర్వాదాలే, గొప్ప పేరు కాదు, కానీ నాకు ఇంకా ఎక్కువ కావాలనుకున్నా. ప్రపంచం నిద్రపోతుంటే నేను మెలుకునేవాణ్ణి, నాకు నేనే మెచ్చుకునేవాణ్ణి, నాకు నేనే తిట్టుకునేవాణ్ణి. యాక్టింగ్ ఏ జీవితంగా ఫేర్ అండ్ హ్యాండ్సమ్ తోడై సాగిపోయా. అలా ఈ రోజు మీ ముందున్నా. మగవారి కఠినమైన చర్మం కోసం తయారు చేయబడింది కొత్త ఫేర్ అండ్ హ్యాండ్సమ్. ఇది ఎక్కువ స్కిన్ పెనట్రేషన్, ఎక్కువ ఆయిల్ కంట్రోల్, ఎక్కువ స్వెట్ కంట్రోల్, ఎక్కువ సన్ కంట్రోల్ చేస్తూ ఎక్కువ ఫెర్నెస్ ఇస్తుంది. ప్రపంచపు నెంబర్ వన్ ఇమామి ఫేర్ అండ్ హ్యాండ్సమ్. ఎందుకంటే మగవారికి కావాలి ఎక్కువ ఫేర్ అండ్ హ్యాండ్సమ్. ఫేర్నెస్ క్రీమ్ తో ఫేర్ అండ్ హ్యాండ్సమ్ ఇన్స్టెంట్ ఫేర్నెస్ ఫేస్ వాష్ ఉచితం. కలగా చూస్తున్నా.